సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యూస్ నైన్ టుడే నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలు ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హిందీ మార్వాడి హిందీ విద్యాలయంలో నిర్వహించబోతున్నాము. అయితే ఇక్కడ మనతో పాటు ఖచ్చితంగా మాకు ముగ్గు గురించి తెలుసు. సంక్రాంతి పండుగ అంటేనే చాలా రంగులమయంతో కూడినటువంటి పండుగ. ఖచ్చితంగా అంటే అడుగంటిపోతున్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అడుగంటిపోతున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో మాకు ఆ సంస్కృతి తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ రంగురంగుల ముగ్గులను వేసి చూపిస్తాము. అదేవిధంగా ఈ సమాజానికి మేము ఈ యొక్క రంగుల ద్వారా రంగులమయంగా ఉండాలని చాటి చెప్తాము. మేము ఏమాత్రము సాంప్రదాయాలు మర్చిపోలేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మహిళలందరూ కూడా. ఇక్కడ మనతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు, వారందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు అంటే మనకి సంక్రాంతి పండుగ అంటే ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విశిష్టమైనటువంటి పండుగగా చేస్తాం. దసరా తర్వాత సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటాం. అయితే ముగ్గులు అనేటువంటి ప్రధానం, అసలు ముగ్గు యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటారు? ముగ్గు వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, సిరి సంపదలతో ప్రజలు సుఖంగా ఉంటారని, కుటుంబాలన్నీ ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ముగ్గులు వేస్తూ ఉంటాం. మేడం చెప్పండి, ముగ్గులు ఎన్ని రకాలు ఉంటాయి? అంటే కొంతమంది గతంలో వృషభ రాశి అని, మేషరాశి అని రాసుల ద్వారా కూడా రాసుల ముగ్గులు కూడా వేసినటువంటి పరిస్థితుంది. అంటే ముగ్గు వల్ల విశిష్టత ఏంటి? ముగ్గుల్లో కొబ్బెమ్మలు పెడతారు, రకరకాలైనటువంటి అంటే వరిపిండితో కూడా ముగ్గులు వేస్తారు, ఆ ముగ్గుల గురించి చెప్తారా? వరిపిండి వల్ల చిన్న ప్రాణులు కూడా తన ఆహారంగా స్వీకరిస్తాయి అవి, అందువల్ల కూడా చీమల లాంటి చిన్న జీవులకు కూడా ఆహారం ఇచ్చే సాంప్రదాయం మనది. అందుకనే గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మల వల్ల కూడా రోగాలు రాకుండా, అంటువ్యాధులు రాకుండా ఉండడానికి కూడా గొబ్బెమ్మలకు ప్రాధాన్యత ఇస్తారు. మేడం చెప్పండి, మన యొక్క సాంప్రదాయం అట్టడిగిపోతుంది అంటే అడుగంటిపోతున్నటువంటి సందర్భంలో ఇలా ముగ్గుల పోటీలు నిర్వహించడాన్ని అంటే ఇప్పుడు చూస్తే మనం చూసినట్లయితే మొత్తం అపార్ట్మెంట్ కల్చరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా కళాపిచల్లి ముగ్గులు వేసుకునేటువంటి పరిస్థితి లేదు, ఇండివిజువల్ హౌసెస్ అంతకంటే లేవు. ఇలాంటి తరుణంలో ఇలాంటి పోటీలు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తాయంట? మన పూర్వ సాంప్రదాయాలన్నీ మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటివి వెలుగులోకి రావడానికి చేస్తున్నారు. మేడం మీరు చెప్పండి, అంటే సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ, ముగ్గులే రంగురంగులమైనటువంటి రంగవల్లులతోటి ముగ్గులతోటి జరుపుకుంటుంటారు. అంటే దీని గురించి, ముగ్గుల గురించి మీరు వివరించండి. ముగ్గుల గురించి అంటే ఇప్పుడు మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండడానికి, మళ్ళీ రైతులు ఉంటారు కదండి, వాళ్ళ యొక్క సిరి సంపదలన్నీ కూడా, ధాన్య రాసులన్నీ కూడా కొత్త పంటలు వస్తాయి కాబట్టి ఆనందంతో ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లలు కూడా ఎంతో ఇష్టపూర్వకంగా అందరూ కూడా ఈ యొక్క ముగ్గుల్లో వేసి ఇంటికి శోభనీయంగా అందాన్ని తీసుకొచ్చే విధంగా తయారు చేయాలని, ఇటువంటి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతినిత్యం మనం చేస్తూ ఉండాలి. మరి అయితే ఈరోజు మా న్యూస్ నైన్ టుడే ఆధ్వర్యంలో కూడా ముగ్గుల పోటీలు మీ స్కూల్లో కూడా అంటే ఈ మీ నిజామాబాద్లో కూడా నిర్వహించబోతున్నాము, ఖచ్చితంగా మేము పాల్గొంటామని మీరు వచ్చారు. ఏ విధమైనటువంటి ముగ్గు వేయబోతున్నారు అంటే ఇంకా మన యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోలేము కాబట్టి అందరం కూడా ఇలాంటి పోటీల్లో పాల్గొని మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మన యొక్క పూర్వ పద్ధతులని తెలియపరిచి ముగ్గులు అంటే ఇలా ఉంటాయి, ఇలా వేసుకోవాలని చెప్పేసి ప్రజలకు తెలియనీయడానికి ఇలాంటి పోటీలు నిర్వహించడం, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. సరే, ఇక్కడ మనతో పాటు మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, అంటే మేడం కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీ ఆప్ కహియే రంగోలీ కే బారే మే క్యా బోల్ సక్తే ఆప్? బహుత్ అచ్చి బాత్ హై, రంగోలీ రఖే అప్నే సంస్కార్ రహెంగే ఔర్ హిందూ సంస్కార్ కే హిసాబ్ సే సంక్రాంతి కే సందర్భ మే ఆప్నే జో యే రంగోలీ కా ప్రోగ్రామ్ రఖే బహుత్ బహుత్ శుభకామనాయే, బధాయీ హో, బహుత్ బహుత్ థ్యాంక్స్, ధన్యవాద్. అయితే మనతో మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు రంగు అంటే ఏం చేస్తున్నారు, మీరు ఏం చదువుకుంటున్నారు? ఆప్ క్యా పడ్ రే? మే సెకండ్ ఇయర్. ఓ, రంగోలీ కే బారే మే క్యా జానతా హై? రంగోలీ ఎక్ ఇండియా కి బహుత్ ఫేమస్ హై, వో భీ హిందూ కే లియే వో బహుత్ పహచానత్ కి బాత్ హై, జో రంగోలీ డాల్ కే కలర్ఫుల్ అప్నే ఇండియా కో బనానా చాతే హై, ఇస్లియే అబ్ సంక్రాంతి కి సబ్కో శుభకామనా. ఆప్ క్యా రంగోలీ డాల్ రే? మే పీకాక్ డాల్ రే. ఆప్ బోలియే, ఆప్కా నామ్ క్యా హై? లక్ష్మీ. ఆప్ రంగోలీ కే బారే మే క్యా జానతా హై? రంగోలీ సంక్రాంతి కంటే ముందు చాలా బాగా వేస్తారు ముగ్గు, మన ఫేమస్ పండుగ కూడా అది, కానీ రంగోలీ అంటే చాలా బాగా అందరికి ఇష్టం, అందరి ఇంట్లో ముంగట మన రంగోలీ మనం చూస్తాం కాబట్టి కలర్ఫుల్గా కనబడుతుంది, మన లక్ష్మీ అంటారు దాన్ని, రంగోలీని. అయితే ఒకప్పుడు మీరు చెప్పండి, ఒకప్పుడు అంటే మీ అమ్మగారికి కానీ అమ్మమ్మ వాళ్ళకి కానీ తెలిసినటువంటి
పరిస్థితి ఉంది, కానీ మీకు తెలిసేటువంటి పరిస్థితి లేదు ముగ్గులు. అలా ముగ్గులని అంటే ముగ్గుల యొక్క కల్చర్ అనేటువంటిది అడుగంటిపోతున్నటువంటి టైంలో, అంటే క్లోజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి టైంలో ఇలాంటి ముగ్గుల పోటీలు, మేము కూడా ముగ్గులు వేస్తామని చెప్పి మీరు ముందుకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. సో ఖచ్చితంగా ఏ ముగ్గు అయిపోతున్నారు? నేను పికాక్ అయిపోతున్నాను. అంటే ఇద్దరికి మధ్య పోటీయా? లేదు, ఇంకా మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు వాట్ యు అచ్చా రంగోలీ కే బారే మే క్యా జాంతే ఆప్? రంగోలీ హమ్ నా త్యోహారో కా, త్యోహారో కా ముఖ్య త్యోహార్ రంగోలీ కహా జాతా హై. మేరా నామ శ్వేతా రాణి హై. సంక్రాంతి కే మహోత్సవ్ పే హమ్ హమారి విద్యార్థి మే హమారి విద్యాలయ మే ఇస్ ప్రతియోగితా కా ఆయోజన్ కియా గయా హై, జిస్సే హమ్ సభీ విద్యార్థి బహుత్ ఖుష్ హై ఔర్ సభీ ఎక్సైట్మెంట్ హై కి కిస్ తరహ కి రంగోలీ కిస్ తరహ కి నయే నయే రూప్ కే హమ్ బనాయ్ వహాన్ పే, కిస్ తరహ సే హమ్ అప్ని రంగోలీ కో అచ్చే రంగో సే ఉతార్ కర్ సర్ అధ్యాపక గణ కో ఖుష్ కర్ పాయ్ ఔర్ హమారే విద్యార్థి కా హమారే విద్యాలయ కా నామ్ హో. న్యూస్ 9 టుడే కో భీ ఇస్సే మతలబ్ యహాన్ పే ఉన్హోనే యహాన్ పే హమారే పాఠశాలా మే ఉన్హోనే ఆయోజిత్ కియా హై, ఉన్హో భీ ఉన్కో భీ ఖుషీ మిలే కి ఇత్నే జనే విద్యార్థియోనే ఉస్మే పార్టిసిపేట్ కియా హై ఔర్ సభీ హమ్ గర్ల్స్ ఔర్ సభీ హమ్ బహుత్ ఖుష్ హై తాకి హమారే స్కూల్ హమారే విద్యాలయ మే ఇస్కా ఆయోజిత్ కియా గయా హై. థాంక్యూ, అచ్చా బాత్ కరే తో దేఖేంగే కౌన్ జీతేగా. మీరు చెప్పండి, ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు. మేడం మీరు చెప్పండి, అంటే మీకు అంటే మన సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే ముగ్గులకు ప్రసిద్ధి, అంటే అలాంటి ముగ్గులు ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ముగ్గులు కనపడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో అసలు ముగ్గుల గురించి మీరేం చెప్తారు, ఇలాంటి కార్యక్రమాలు చేయటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఓకే అండి సార్, ఇప్పుడు ముగ్గులు అనేది చాలామందికి వేయడం కూడా రావట్లేదు, సో ఇలాంటివి మీరు పెడితే కనుక ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎక్సైట్మెంట్గా నేర్చుకొని మరీ వేయడానికనే వస్తారు. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి అనేసి మన సంస్కృతిని గుర్తు చేసింది ముఖ్య కాబట్టి పిండి వంటలు, ముగ్గులు వేసుకోవడాలు అలాంటివి సంక్రాంతి పండుగ, అదే ఆంధ్రాలో అయితే కోడి పందాలు లాంటివి జరుగుతాయి. సో కొత్త పంటలు వస్తాయి కాబట్టి ఆనందంగా మన తెలంగాణలో చేసుకుంటారు. తీపి పంచుతూ అందరూ అంటారన్నట్టు తీపి తిని తీయగా మాట్లాడండి అనేసి, నువ్వులు తిని నూరేళ్ళు బ్రతకండి అనేసి అని ఇలాంటి సాంప్రదాయాలన్నీ సంక్రాంతి రోజే చేసుకుంటాం కాబట్టి. సో లేడీస్కి స్పెషల్లీ పండగ ఇది. అయితే ఇలాంటి మన ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల కానీ అంటే మన సంస్కృతి మొత్తాన్ని కూడా మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్రంగానే కాకుండా అంటే మొత్తంగా ప్రపంచానికి మరొకసారి మనం తెలియజేసినట్టు అవుద్దంటారా? అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇప్పుడు వచ్చే తరాల వల్ల పిల్లలకి ఏ పండుగలు ఎందుకు చేసుకుంటున్నారో కూడా తెలియదు. ఇలా చేయడం వల్ల టీవీ కాంటాక్ట్ వల్ల పిల్లలు చూసాన ఆహా పలానా పండగకి ఇలా చేసుకోవాలి, ఇలా ఉంటుంది అని చెప్పుకోవడానికి. ఓకే, అయితే మీరు కూడా ఇప్పుడు పోటీ చేయడానికి మా యొక్క కాంటెస్ట్ చూసి పోటీ చేయడానికి వచ్చారు, ఏం ముగ్గు వేయబోతున్నారు, ఈ పోటీలో గెలుస్తారనే నమ్మకం ఉందా? గెలుస్తామనే నమ్మకం ఉంది, కానీ చూద్దాం మేబీ. మొత్తంగా చూసినట్లయితే మాత్రం మొత్తంగా ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి అంటే మన తెలుగు సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ముగ్గుల పోటీలు అంటే అడుగంటిపోతున్నటువంటి ఈ యొక్క సంస్కృతిని ఈ విధంగా వెలుగు తీసుకురావడం అనేటువంటిది చాలా అభినందనీయం అనేటువంటిది కూడా వారి మనోభావంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక వారందరూ కూడా బరిలోకి దిగబోతున్నారు. మరి బరిలోకి దిగిన తర్వాత ఎవరు ముగ్గు బాగా వేసి ఎవరు ప్రైజ్ గెలవబోతున్నారు, ఎవరు ప్రథమ బహుమతిగా గెలవబోతున్నారు, ప్రథమ స్థానంలో ఎవరు, ద్వితీయ స్థానంలో ఎవరు, తృతీయ స్థానంలో ఎవరు నిలవబోతున్నారు అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యూస్ 9 టుడే నిర్వహిస్తున్నటువంటి నిజామాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మంజులా యాదవ్ మనతో ఉన్నారు. ఆవిడ మొత్తంగా అఖిల భారత యాదవ్ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ముగ్గు గురించి అంటే సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులకు ప్రసిద్ధి, అలాంటి ముగ్గుల గురించి మీరేం చెప్తారు? నేను ఇక్కడికి పిలిచినందుకు ముఖ్యంగా న్యూస్ 9 ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. అందరికీ ముందుగా నమస్కారాలు. ఏంటంటే ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది నాకు, ఆడపిల్లగా చాలా సంతోషంగా అండి ముగ్గుల పోటీలో పాల్గొనడం, వారు చూడడానికే ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ వచ్చినాక ఇంత సంస్కృతి బయటకు తీసుకురావడము మన కేసీఆర్ సార్ చాలా సంతోషంగా ఉంది. అన్ని పండుగలకు ప్రత్యేకత ఇస్తూ ముందుకు సాగుతున్నాము. ఇలా ఆడపిల్లలందరూ వచ్చి పాల్గొనడం, కలకలగా సంస్కృతి ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందండి. మేడం చెప్పండి, అంటే మన సంస్కృతి చూసినట్లయితే అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, అన్నీ కూడా
అంటే గతంలో హరిదాసులు ఉండేవాళ్ళు, ఇంకా ఇంకా చాలా హరిదాసులతో పాటు పిండి వంటలని, అదేవిధంగా ముగ్గులు, రకరకాలైనటువంటి రంగవల్లులని, గొబ్బెమ్మలని పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు మనకి. ఇలాంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇస్తాయంటారు, మీ అభిప్రాయం ఏంటి? చాలా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని మేము కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆడపిల్లలకి మనం చూసుకున్నట్టయితే అసలు సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పోతుంది. ఇలా పెట్టినట్టయితే మన అందరు నేర్చుకుంటారని చెప్పేసి ఒక ఉద్దేశం అండి. అయితే మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్ కల్చరే వచ్చినటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఒక సొంత ఇంటి ముందు కలాపు చెల్లినటువంటి పరిస్థితి లేదు, ముగ్గులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి ఈ సాంప్రదాయం అనేటువంటిది అడుగంటిపోకుండా భావితరాలకు తెలియాలంటే, ఇప్పుడే మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా బతుకమ్మ ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో జరిగేటిది, ఇప్పుడు మొత్తంగా అది మన రాష్ట్ర పండుగ అయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈ విధమైనటువంటి అంటే ఇట్లా అడుగంటిపోతున్నటువంటి సాంప్రదాయాలు సమాజంలోకి వెళ్ళాలి అంటే ఏ విధమైనటువంటి మార్పులు వస్తే బాగుంటుందంటారు? ఇలాంటి కల్చర్ ప్రోగ్రామ్ ఎక్కడైతే మనం నిర్ణయిస్తామో అక్కడ అందరూ మహిళలు పాల్గొని ప్రత్యేకంగా దృష్టి ఎక్కువ పెట్టేసి, ఖచ్చితంగా అండి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అన్నట్టు నిదానంగా ఉంది. తను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ దాకా తీసుకెళ్ళి కీర్తిని ప్రత్యేకించింది. మన తెలంగాణ గుర్తింపు అనేది అక్కడ వరకు సాగిందండి. ఇంకోటి ఏంటంటే మన బతుకమ్మ కూడా ఇంతకుముందు అంటే ఆడేవాళ్ళు, కానీ ఇంతమంది పెద్ద ఎత్తున మహిళలు బయటకు వచ్చేవాళ్ళు గారు, ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ఆడుతున్నారు, సంతోషంగా కల్చర్ని చేస్తుంటున్నారు. ఇలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా ముందు ముందు చాలా మార్పులు వస్తాయని మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి. ముగ్గుల గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే మన సంస్కృతి మనము మన జనరేషన్ ఇట్లా ముందుకొస్తే ఇంకా మన భావితరాలకు మన కల్చర్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని సందేశం. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన సంస్కృతిని మర్చిపోకుండా భావితరాలకు అందించగలిగినప్పుడు మాత్రమే మన సంస్కృతి అనేటువంటిది సజీవంగా ఉంటుంది అనేటువంటిది మంజులా యాదవ్ యొక్క అభిప్రాయంగా కనబడుతుంది. మొత్తంగా మంజులా యాదవ్ కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు. సరే, ఎవరు పోటీలో గెలవబోతున్నారు అనేటువంటిది మాత్రం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యూస్ నైన్ టుడే నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీల్లో భాగంగా మొత్తంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూస్ నైన్ టుడే మొత్తంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంది. అయితే ప్రథమ ఈరోజు మాత్రం నిజామాబాద్లో ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించబోతున్నాం. అయితే నిజామాబాద్లో ప్రస్తుతం మనం ఇక్కడ మార్వాడి హిందీ విద్యాలయం దగ్గర ఉన్నాం. మనం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే దాదాపు న్యూస్ నైన్ టుడే ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 200 మందికి పైగా కూడా ఇక్కడ వారందరూ కూడా మేము ముగ్గుల పోటీలో పాల్గొంటాము, మేము ఈ సంస్కృతి గురించి సంప్రదాయాన్ని గురించి అన్నిటి గురించి మేము ఖచ్చితంగా వివరిస్తాము అనేటువంటి వారందరూ కూడా ఒక ఉత్సాహంతో, రెట్టించినటువంటి ఉత్సాహంతో వారందరూ కూడా మేము పాల్గొంటామంటే మేము పాల్గొంటామంటూ కూడా వారందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితం అంటే గత కొద్దిసేపటి క్రితమే కూడా ఇప్పుడే ప్రారంభమైనటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రారంభమై ఖచ్చితంగా మాకు తెలిసినటువంటి ముగ్గుల ద్వారా ఈ యొక్క సమాజానికి ఏ విధమైనటువంటి మేము ఖచ్చితంగా సందేశాత్మకమైనటువంటి ముగ్గులు ఇస్తాము. ఇప్పటి వరకు చూసినట్లయితే మాత్రం సంక్రాంతి పండుగ వచ్చిందంటే మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే ముగ్గులకు ప్రసిద్ధిగా ఉంటుంది. ముగ్గుల్లో రకరకాలైనటువంటి ముగ్గులతో పాటు రంగురంగులతో కూడినటువంటి కళాకాంతుల విధంగా ఉండే విధంగా రంగవల్లను కూడా ఉంచి గొబ్బెమ్మలను కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా వారందరూ కూడా మా యొక్క ఈ యొక్క మన సమాజాన్ని అదేవిధంగా మన సంస్కృతిని ఉట్టిపడే విధంగా మొత్తంగా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా మేము ముగ్గులు వేస్తాము. ఈ యొక్క ముగ్గుల ద్వారా కూడా సందేశాన్ని ఇస్తాము. ఖచ్చితంగా చూసినట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనకున్నటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ కూడా అడుగంటిపోకుండా వాటిని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా వాటన్నిటికీ కూడా భావితరాలకు కూడా వారు తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి అనేటువంటిది కూడా మొత్తం వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎవరు గెలవబోతున్నారంటే తాము గెలుస్తామనేటువంటి ఒక గట్టి అంటే ఒక బలమైనటువంటి నమ్మకంతో వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరు గెలవబోతున్నారనేటువంటిది మనం చూద్దాం. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ మూర్తి ఉన్నారు. అదేవిధంగా ఆయన కిసాన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్గా కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సూర్యనారాయణ మూర్తి గారు చెప్పండి. అంటే మన సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులకు ప్రసిద్ధి. అంటే ఈ సంక్రాంతి పండుగ ఈ యొక్క ముగ్గుల నిర్వహణ ఈ విధంగా చేయటాన్ని, అసలు ముగ్గుల యొక్క ప్రసిద్ధిని మీరు వివరించండి. మొట్టమొదటగా న్యూస్ టుడే సిబ్బందికి, ఇందూర్ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ,
సంక్రాంతి అంటేనే ఇరు తెలుగు రాష్ట్రాలలో ఒక సంవత్సరం మొత్తంలో ఒక వైభవంగా అంగరంగ వైభవంగా ఉత్సాహభరితంగా చేసుకునే పండుగ. పుష్కలంగా పాడి పంటలు మనదుకు చేకూరుతూ ఉంటాయి. ఆ సమయంలో రైతులు కర్షకులు అందరూ కూడా వారి ఆదాయం సమకూర్చుకొని ఈ పండుగని చాలా వైభవంగా కుటుంబ సభ్యుల మధ్యన వారి స్నేహ బృందం మధ్యన వారి రిలేటివ్స్ మధ్యన ఉత్సాహంగా చేసుకునే పండుగ ఇది. దాంట్లో భాగంగా ఈ తెలుగుదనం ఉట్టిపడేలా మన పురాతన సాంప్రదాయం ప్రకారము పురాతన కాలం నుండి ఈ పండుగలో భాగంగా అనేక అంశాలలో ముగ్గులు అనేది ఇది ఒక ముఖ్యమైన అంశము. ముఖ్యంగా సోదరీమణులు ఆ రోజు ఒకరోజు ముందు నుంచి కూడా అంటే మిడ్ నైట్ నుంచి వారి ఇంటి ముందర మంచి ముగ్గులు వేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందు నుంచే దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ముగ్గులు వేస్తే ఆ అమ్మ తల్లి ఏదైతే ఆశీర్వదించడానికి ఆ భగవంతుడు లక్ష్మీ తల్లి వారి ఇంటి ముందుకు వస్తుందనే ఒక సాంప్రదాయము. అదేవిధంగా గంగిరెద్దులు బొడ్డెమ్మలు ఈ విధంగా తెలుగుదనం ఉట్టిపడేలా హరిదాసు కథనాలు ఆ ఎద్దులు రావడం అనేది నిజంగా తెలుగు సాంప్రదాయము తెలుగు పండుగలు ఉట్టిపడేలా మనము ఈ సంక్రాంతిని నిర్వహించుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు హరిచరణ్ మారవాడి విద్యాలయంలో న్యూస్ టుడే వారు ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. సునీల్ మూర్తి గారు చెప్పండి, మొత్తంగా చూసినట్లయితే మన సమాజంలో దాదాపు ప్రసిద్ధి చెందినటువంటి కళలన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుంది, అలాగే ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుంది. ఇలాంటి తరుణంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు సమాజానికి కానీ భావితరాలకు ఎంతవరకు ఉపయోగకరిస్తాయంటారు? ఈరోజు కాలానుగుణంగా సోషల్ మీడియా మన పురాతన సాంప్రదాయాలు పండుగలు మన సంస్కృతి మన ధర్మం ప్రజల వద్దకు ఈ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మన పండుగల ప్రత్యేకత కానివ్వండి మన పండుగల విశిష్టత మనం జరుపుకునే ప్రతి కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో మనకు చాలా ప్రచారమైతే ఉంది. మళ్ళీ ప్రజలు ఏదైతే మన సంస్కృతి మన సిస్టమ్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ప్రజలలో ఒక భక్తి భావన మన పండుగల పైన ఆసక్తి మన సంస్కృతి పైన అవగాహన ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలు భక్తి భావన ప్రజల్లో భక్తి భావన కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది ఆ పండుగలని వైభవంగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ఇక చూసినట్లయితే ఇలాంటి కార్యక్రమాల ద్వారా అంటే సమాజానికి మీరు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు ఈ సందర్భంగా? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే సమాజంలో ఒక స్పందన ఒక అవేర్నెస్ వస్తుంది, వాళ్ళ ఉత్సాహం కలుగుతుంది, వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది, వాళ్ళ దాంట్లో సోదరిమాల దాంట్లో ఒక ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేయాలని ముఖ్యంగా మా సోదరుడు జ్ఞానేందర్ గుప్తా వారి ట్రస్ట్ ద్వారా కానివ్వండి మా తల్లిదండ్రుల ధన్పాల్ లక్ష్మీ వారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇందూరు నగర ప్రజలకు సంవత్సరం మొత్తంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవుతూ ఉంటాం, ప్రజలకు సేవ చేసే అవకాశంని మేము వదులుకోము. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్క సంస్థకు మా ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేక మంది చేపట్టాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. అయితే మనతో పాటు ఇక్కడ హరిచరణ్ మారవాడి ఉన్నారు, ఇక్కడ హిందీ విద్యాలయ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆప్ కహియే రంగోలీ బారేమే క్యా జాంతా ఆప్ క్యా బోల్తా ఇస్కే బారేమే? ఏ సబ్సే పెహ్లీ బాత్ అప్నే హిందూ సంస్కృతి మే ఏ జో న్యూస్ ఛానల్ న్యూస్ 9 ఛానల్ ద్వారా జో ఏ ప్రోగ్రామ్ హరిచరణ్ స్కూల్ మే కియా గయా మే ఉస్కే అధ్యక్ష కే నాతే మే సబ్కు ధన్యవాద్ దేతా హూ ఔర్ ఉస్మే హమారే సూర్యనారాయణ్ జీ కిసీ పహచాన్ కే మోహతాజ్ నహీ హై నగర్ కే ఏక్ ప్రతిష్ఠిత వ్యాపారీ దానశీల్ వ్యక్తి హై ఔర్ ఉన్హోనే యహాన్ పర్ ఆకర్ హమే కృతార్థ కియా ఉస్కే లియే భీ ధన్యవాద్ దేతా హూ సంక్రాంతి పండుగా కీ శుభాకాంక్షా దేతా హూ ఔర్ సబ్సే బడీ బాత్ యే హై కీ యే హమారీ సంస్కృతి హై జో సంక్రాంతి కా తెహవార్ హై
वो हिंदू समाज का विशेष त्यौहार है, दक्षिण भारत में खास करके आंध्र प्रदेश तमिलनाडु में ज़्यादा मनाया जाता है। और इसके अवसर पर जो छोटे बच्चों को घर के अंदर जब कोई भी मेहमान आता है तो सबसे पहले घर के दरवाजे के बाहर अगर रंगोली और मुग्गू से सजावट की गई है तो मेहमान प्रसन्न होता है, और ऐसे घर में भगवान प्रसन्न होते हैं, लक्ष्मी माता भी प्रसन्न होकर ऐसे घर में सरस्वती लक्ष्मी दुर्गा सभी आते हैं। तो ये बच्चों के लिए प्रोत्साहन का त्यौहार है, बच्चों में एक टैलेंट है, ये मुग्गू से बाद में रंगोली है, रंगोली इंडिया का बहुत बड़ा एक टैलेंट है, त्यौहार भी है। तो वो हिसाब से ये मुग्गू डालना छोटे बच्चों के लिए सीखते सीखते बड़ी महिलाओं तक के लिए, ऐसा हम वेलकम हैप्पी बर्थडे हैप्पी न्यू ईयर लिखते हैं, उसी तरह संक्रांति जैसा अपना हिंदू कल्चर है उसके अंदर घर के आंगन में मुग्गू डालना बहुत ही अति विशिष्ट बात है। मैं सबको बधाई देता हूँ और हमारे स्कूल में ये प्रोग्राम करने के लिए मैं सबको न्यूज़ 9 चैनल और हरे कृष्णा जी और भाई साहब सबको मैं शुभकामनाएं देता हूँ। धन्यवाद। धन्यवाद सर। అయితే మనతో పాటు మరొక ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మంచాల జ్ఞానేందర్ గుప్తా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం అంటే అంతరించిపోతున్నటువంటి సంస్కృతి, ఇలాంటి తరుణంలో అంటే ఈ మన సంస్కృతి గురించి కానీ మన సంప్రదాయాల గురించి కానీ ఇలాంటి ముగ్గుకు సంబంధించి అంటే సంక్రాంతి అనగానే ముగ్గులు గుర్తొస్తాయి, ఇలాంటి అంశాలన్నిటి గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ న్యూస్ 9కు టుడే న్యూస్ 9కు మరియు మన సిబ్బందికి హరికృష్ణ గారికి మహర్షి మారడి స్కూల్ వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీ అనగానే చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలతో పాల్గొంటూ ఉంటాం మేము మా మంచాల శంకర చారిటేబుల్ ట్రస్ట్కి వెళ్ళి. హరిచరణ్ మారడి స్కూల్ అనగానే పిల్లలతోని వాళ్ళ టాలెంట్ తీసుకురావాలని మీ న్యూస్ 9 వాళ్ళు అన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మీరు ఇలాగే ప్రోగ్రాం పెడితే మా ట్రస్ట్కి వెళ్ళి ఎలాంటి సౌకర్యాలు కావాలో మేము అందుబాటులో ఉంటాము. అయితే జ్ఞానేంద్ర గుప్త గారు, మనం పరిస్థితి చూసినట్లయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అపార్ట్మెంట్ కల్చరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎవరింటి ముందు కూడా కళ్ళాపచల్లి ముగ్గేసేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో అంటే మన సాంప్రదాయాలు అంతరించిపోతున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అంటే మరి రాబోయేటువంటి తరాలకు కూడా ఈ సంప్రదాయం తెలియాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కలిసి కట్టుగా చేస్తే కూడా అపార్ట్మెంట్లో కూడా ఈ ప్రోగ్రాంలు చేయొచ్చు, కానీ ఏంటంటే వాళ్ళందరూ కలిసి కట్టుగా ఉంటే చేయగలుగుతాం. ఈ సంప్రదాయం అనేది ఇట్లా కాపాడుకుంటూ రావాలి, ప్రతి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ముగ్గుల పోటీలు అంటే అవేర్నెస్ తీసుకురావాలి, కాలేజీలలో కానీ లేడీస్ హాస్టల్లో కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గరకు పోయి మనం అవేర్నెస్ తీసుకొచ్చి ప్రోగ్రాంలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ సాంప్రదాయం ఇట్లా ఎప్పుడెప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, దీన్ని అంతరించిపోకుండా చేయాలి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసినట్లయితే ఇది మొత్తంగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితిగా మనం చెప్పొచ్చు. మొత్తంగా సంప్రదాయాన్ని కాపాడుకోవటం, సంస్కృతిని పాటించడం అనేటువంటిది మనం పాటిస్తూనే మన భావితరాలు కూడా ఖచ్చితంగా పాటింపజేసే విధంగానే ఉండాలి అనేటువంటిది వారందరూ యొక్క మనోభావంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిజామాబాద్లో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీల దగ్గర ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితిగా మనం చెప్పొచ్చు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యూస్ 9 టుడే నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలు అరే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా ముగ్గుల పోటీ అంటే సంక్రాంతి పండుగను సంక్రాంతి యొక్క విశిష్టతను ప్రకటిస్తూ కూడా అంటే వాటన్నిటిని కూడా తెలియపరుస్తూ కూడా వేసినటువంటి ముగ్గులో భాగంగానే గంగాలత అనే ఇక్కడ టీచర్గా ఉపాధ్యాయునిగా కూడా వారు పనిచేస్తున్నారు, ఆమె ప్రథమ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. అయితే వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం. మేడం చెప్పండి, అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి అంటే పోటీల్లో పాల్గొనడం మీకు ఎలా ఉంది? పోటీల్లో పాల్గొన్న తర్వాత మీరు ప్రథమ బహుమతిని గెలుచుకోవడం ఏ విధంగా ఉంది? నమస్కారం సార్, నేను ఇక్కడ హరిచరణ్ మార్వాడి స్కూల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్, ఇక్కడ ఈ ప్రైజ్ మనీని నేను తీసుకోవడం. నాకు ప్రైజ్ వచ్చిన దానికన్నా నాకు నా పేరు అంటే ఇట్లా అందరూ ముందల్లా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా ఏంటంటే న్యూస్ 9 వాళ్ళకి ఫస్ట్ ముందుగా దాన్ని న్యూస్ 9 టుడే వాళ్ళకి ముందుగా నా నమస్కారాలు సార్. ఏంటంటే ఇక్కడ వచ్చి చాలా ఇన్ని ఇయర్స్ నుంచి మేము చేస్తున్న మా కళ అనేది బయటకు తెలియదు, కాకపోతే మీరు రావడం వల్ల మేమేంటి అనేది ఈ రకంగా బయటకు వచ్చింది. మళ్ళీ ఇంకోటి సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సంబరాలలో ఫస్ట్ ఇక్కడికి వచ్చి మా దగ్గర వరకు వచ్చి ఇలా ముగ్గులు వేయించడము పిల్లలతో టీచర్స్తో మళ్ళీ బయట నుంచి వచ్చిన పేరెంట్స్తో అందరితో వేయించడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అయితే ఎట్లా వేస్తాము ఏంటో అసలు అలా అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. అందరము
చాలా హ్యాపీగా మీరు ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు, సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉపాధ్యాయునిగా మీరు పనిచేస్తున్నారు. కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మొత్తంగా ముగ్గులు అనేవి కానీ కలాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా అసలు మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం కానీ ఈ విధమైనటువంటి ఇలా పోటీలు నిర్వహించడం వల్ల అంటే ఎలాంటి సందేశం మనకు ప్రజల్లోకి పంపించేటువంటి అవకాశం ఉంటుందంటారు? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. మరి ఇప్పుడు ఈ కల్చర్లో ఈ జనరేషన్లో ముగ్గులు అనేటి మొత్తం వచ్చింది, మీరు చెప్పిన విధంగా కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ముగ్గులు వేసాము, ఇన్ని ముగ్గులు చూస్తున్నారు, చూస్తుంటే ప్రజలకు కూడా అనిపిస్తుంది ఏంటంటే మనం కూడా ఇలా వేయాలి. ఒకరిని చూసి ఒకరు సార్, ఒకరిని చూసి ఒకరు, ఫస్ట్ ఒకళ్ళు స్టార్ట్ చేయాలి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా పండగ పండగలాగానే జరుపుకుంటాం సార్. అంతే, ముగ్గు ముగ్గు అంటే మీరు వేసినటువంటి ముగ్గులు ప్రధానంగా మీరు వేసిన ముగ్గులో ఒక పక్కన చెరుకులు ఉన్నాయి, అదేవిధంగా వరి కంకులు ఉన్నాయి, పూర్ణకుంభం ఉంది, అంటే పొయ్యి మీద ఉన్నటువంటి పాలు పొంగుతున్నటువంటి కుండలు కూడా కనపడటం జరిగింది. అంటే మొత్తంగా చూస్తే అంటే మీరు వేసినటువంటి అంటే ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ముగ్గు వేశారు, మీ ముగ్గు ద్వారా మీరు ఏ సందేశాన్ని ఇచ్చారనుకుంటున్నారు? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ముగ్గులో మన సంస్కృతి సార్, మన సంస్కృతి సంక్రాంతి పండుగలు, అన్ని పండుగలు మన సంస్కృతికి సంబంధించిన పండుగలు సార్. అందులో సంక్రాంతి పండుగ ఏంటంటే స్పెషల్గా రైతులకు సార్, పంట వచ్చే టైము, పంట వచ్చే టైము వాళ్ళ దగ్గర కొత్త అల్లుళ్ళు కూడా సంక్రాంతి పండుగకి వచ్చి చాలా బాగా పిండి వంటలతో అన్నీ సందడి సందడిగా జరుపుకుంటూ ఉంటారు సార్. మరి ఏంటంటే మరి ఆ టైంలో మనకు వరి వచ్చింది, మనకి ధాన్యం చాలా వచ్చింది. మళ్ళీ ఇంకోటి అంటే పాలు సార్, పాలు అంటే మనము కొత్త గృహప్రవేశం చేసినప్పుడు కూడా పాలు పొంగిస్తాం, అంటే నిండుగా ఉండాలి అని. ప్రతిదీ మనం మన ఇల్లు కానీ మనం కానీ ఏ చేసినా ఏ పని చేసినా మనకు నిండు విధంగా రావాలి అని చెప్పేసి మనం కోరుకుంటాం సార్. ఆ విధంగా ఆ సందర్భంగా ఫస్ట్ పండగ న్యూ ఇయర్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ పండగ సంక్రాంతి సార్, అది అందరూ చాలా బాగా చేసుకుంటారు కాబట్టి దాన్ని అదేంటి మన కుండల నుంచి పాలు పొంగించడం ఒకటి, దాన్ని అక్కడ పెట్టాను సార్. మరి ఇంకా వడ్లు, వడ్లు వస్తాయి కాబట్టి వరిని అక్కడ పెట్టాను. చెరుకు సార్, చెరుకు అని అంటే ఇప్పుడు మనం సరే ఇప్పుడు మా లేడీస్కి కల్చర్లో ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు నోములు ఇచ్చుకుంటాం సార్, నోములు, పసుబొట్లు ఇటువంటి కల్చర్, ఇది మన తెలంగాణ మన తెలుగు జాతి సంస్కృతిని చెప్తుంది సార్. అందుకే ఆ సందర్భంగా నేను వేశాను సార్. ఒక ఉపాధ్యాయునిగా మీరు అంటే ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా కానీ అంటే దీనికి సంబంధించినటువంటి ఇది ఈ కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ నిలబడాలి అంటే ఇంకా రాను అంటే భావితరాల వాళ్ళకి తెలియాలి అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి లేదు, ఈ సంక్రాంతి పండుగను కూడా ఎక్కువ చేసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు, పిండి వంటలు కూడా బయట నుంచి ఆర్డర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి తరుణంలో సమాజం అనేటువంటిది మన సంస్కృతి సంప్రదాయం అంతరించిపోకుండా నిలబడాలి, చిరస్థాయిగా నిలబడాలి అంటే అది భావి భారత తరాలకు కూడా కాబట్టి సందేశాన్ని ఇవ్వాలంటే ఒక ఉపాధ్యాయునిగా మీరు ఏ విధమైనటువంటి సూచన కానీ సందేశాన్ని కానీ చేస్తారు? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి చెప్పేది ఇదే సార్, అందరూ అన్ని పండుగలను సరదాగా పండుగలు ఎందుకు వస్తాయి సార్, అందరు కలిసి ఇంట్లో సందరిగా జరుపుకోవడానికే వస్తాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే మొత్తం స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ అందరూ వేరే వేరే దగ్గరికి తరలిపోతున్నారు సార్. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లలో ఈ పండగ సందర్భంగా వచ్చి చక్కగా సంక్రాంతి జరుపుకొని తమ కుటుంబంతో, తమ అందరితో, మన ఫ్రెండ్స్ వాళ్ళందరితో కోళ్ళ పందాలు అవి అన్నీ ఎగ్జాక్ట్గా అన్నీ చాలా బాగా జరుపుకుంటారు సార్. అట్లా జరుపుకోవాలి, అందరూ మంచిగా ముగ్గులు పెడుతూ, ముగ్గులు పెట్టినప్పుడు కూడా తెలుస్తుంది సార్ ఇంటి ముందర ముగ్గు పెట్టడం వల్ల లోపల చేసే పని, ఇంట్లో చేసే పని, ఇంట్లో ఇల్లాలు ఏ విధంగా ఉంది ఆ ముగ్గుని బట్టి మనము చెప్పగలగం సార్. ఈ విధంగా నేను సైంటిఫిక్ రీజన్స్ మళ్ళీ మార్నింగ్ లేచి ముగ్గులు పెట్టడం వల్ల ఎక్సర్సైజ్ కూడా అవుతుంది బాడీకి, అట్లా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది సార్. సంక్రాంతి పండుగలో అన్నీ ఉన్నాయి సార్, ముగ్గులు పెట్టడం ఉంది, కొల్ల పందాలని సరదాగా ఎంజాయ్ చేయడం ఉంది, మళ్ళీ మన చుట్టాలు బంధువులతో కలిసి ఉండడం ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు అందరికి పెట్టడానికి ఆడపడుచులు వస్తారు, కొత్త అల్లుళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకేంటంటే పిండి వంటలు, అరిసెలు, గారెలు, అన్నీ హరిదాసులు, అన్ని భజనలు, కీర్తనలు అన్నీ వినడానికి కొంచెం ఇంపుగా అన్నీ బాగుంటాయి సార్. అందుకనే నా చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ సంక్రాంతియే కాదు సార్, ప్రతి ఒక్క పండగ తమ కుటుంబంతో అందరూ వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
కంగ్రాట్స్ మేడం. మొత్తంగా ఇది చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా న్యూస్ నైన్ అంటే సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యూస్ నైన్ టుడే నిర్వహించినటువంటి ఈ యొక్క ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు గంగాలత. ఇదే తరహాలో ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తే ఇటు భావితరాల వారందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి పూర్తి స్థాయి అవగాహన వస్తుంది, మన సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటి చిరస్థాయిగా వర్ధిల్లుతాయి అనేటువంటి వారి మనోభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు గంగాధరత. ఇది మొత్తంగా గంగాలతతో ఫేస్ టు ఫేస్. సీనియర్ వీడియో జర్నలిస్ట్ వెస్లీతో తేజ, న్యూస్ నైన్ టుడే నిజామాబాద్ నుంచి.